హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే సూపర్ ఉన్నాం. అండ్ ఈరోజుటి వీడియో ఏంటంటే, మా సండే రోజు బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి. అండ్ మేము ఈరోజు అండమాన్లోన ఒక మంచి ప్లేస్ చూడడానికి వెళ్తున్నామన్నమాట. సో ఇక్కడ మాకు దగ్గరగా మెరీనా పార్క్ అనేది ఒకటి ఉంటుందండి. సో పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. సో అది చూడడానికి అనేది మేము వెళ్తున్నాం. అండ్ నేను బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నా. సో వీడియో అయితే పూర్తిగా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నా ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి. సో మేమైతే పార్క్ వెళ్తున్నాం కనుక ఈవినింగ్ వెళ్తున్నామండి. ఈవినింగ్ 4:30 అలా అవుతుంది, మేము బయలుదేరాం. సో ఇక్కడ నేను, మా ఆయన, మా పాప అండ్ అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, ఇంకొక అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, మొత్తం 3 ఫ్యామిలీలు వెళ్తున్నాం కలిసి. సో ఫైనల్గా పార్క్ అయితే వచ్చేసిందండి. ఈ పార్క్ అనేది మాకు ఇంటికాడ నుంచి ఒక 15 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు ఆటోలన, అండ్ బైక్ అయితే 10 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. చాలా దగ్గర, ప్లస్ పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది అన్నమాట. సో ఏమంటారు, పార్క్లోన ఆ పిల్లలు ఆడుకునే వస్తువులన్నీ కూడా ఉంటాయి, అంటే జారుడు బల్లలు, ఉయ్యాళ్ళు, ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా, మొత్తం అన్నీ కూడా ఉంటాయన్నమాట పార్క్లోన. సో పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. అండ్ అలాగే పెద్దవాళ్ళకి కూడా బోట్ షికార్ ఉంటుంది. తర్వాత బీచ్, అక్కడ ఒక గేట్ ఉంటుంది అన్నమాట, తీసుకొని వెళ్తే వాటర్లోన కొంచెం ఏమంటారు సముద్రానికి కాలు కడుక్కోవచ్చు. దండం పెట్టుకున్న వాళ్ళు, ఒత్తులు వదులుకున్న వాళ్ళు, ఈ కార్తీక మాసంలోనే అంతా కూడా ఉంటుంది అన్నమాట. సో బాగుంటుంది ఈ ప్లేస్ అనేది, అండ్ దగ్గరగా ఉంటుంది, సరదాగా వెళ్ళడానికి బాగుంటుంది అని చెప్పేసి పిల్లలు తీసుకొని వెళ్ళామన్నమాట. సో బీచ్ అంతా కూడా ఇలా ఉంది. లాస్ట్, అంటే నేను ఈ బీచ్కి సెకండ్ టైం అండి వెళ్ళడం. ఈ పార్క్ అనేది పార్క్లోనే బీచ్. సో సెకండ్ టైం వెళ్ళడం. ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు అయితే అంత, అంటే ఏమంటారు, వాటర్ చాలా తక్కువగా అనిపించింది. అండ్ ఈసారి వెళ్ళేటప్పుడు మాత్రం వాటర్ కొంచెం ఎక్కువగా అనిపించింది అన్నమాట. సో ఈ పార్క్కి ఏ రోజు వెళ్ళినా, ఎప్పుడు వెళ్ళినా కానీ జనాలు మాత్రం విపరీతంగా ఉంటారు. టూరిస్టులు చూడడానికి చాలామంది అండి, లోకల్ వాళ్ళు చాలామంది అనమాట. ఎప్పుడు నేను రెండోసారి వెళ్ళినా, ఫస్ట్ సారి కూడా అలానే ఉన్నారు, అండ్ సెకండ్ టైం కూడా అలా ఉన్నారు. ఫస్ట్ సారి అంటే దసరా కదా, దసరా ముందే వెళ్ళాను, దసరా టైం కదా అనుకున్నా, బట్ ఈసారి కూడా చాలా అంటే చాలా క్రౌడ్గా ఉంది. సో మా పాప చూసారా, చెప్పులు వేసుకొని క్యూట్ క్యూట్ అడుగులు వేసుకొని నడిచేస్తుంది. సో మొత్తం వ్లాగ్ అంతా నేను ఏమేం చేశామనేది కూడా నేను మొత్తం యాడ్ చేశాను క్లిప్స్ అనేవి. వీడియో పూర్తిగా చూడండి. మీకు వీడియో నచ్చినట్టుగా నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నా ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో అయితే కంటిన్యూ చేయండి.